ఒక కేంద్ర ఆర్థిక మంత్రి ఏంది, ప్రధానమంత్రి ఫోటో రేషన్ షాప్ కాడ పెట్టుమని మాట్లాడుడేంది, ఇది ఎంత హాస్యాస్పదం అసలు. అంటే అసలు ఆ కేంద్ర ప్రభుత్వం యొక్క ఆ ప్రధానమంత్రి పోస్టు యొక్క స్థాయిని దిగజార్చే విధంగా వారు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఇలా మొదటిసారి ప్రధానమంత్రి ఈ దేశంలో మొదటి ప్రభుత్వం కాదు కదా, ఎంతోమంది ప్రధానమంత్రులు వచ్చిపోయినరు, ఎన్నో కేంద్ర ప్రభుత్వాలు వచ్చినాయి, కానీ ఎప్పుడు గత చరిత్రలో లేని విధంగా తమ స్థాయిని దిగజార్చుకునే విధంగా వారు ప్రవర్తిస్తూ ఉన్నారు. రేషన్ షాప్ కాడ ప్రధానమంత్రి ఫోటో పెట్టాలని మాట్లాడితే మొత్తం బియ్యం మీద వాళ్ళే ఇచ్చినట్టు. వాస్తవానికి మీరు ఎన్ఎఫ్ఎస్ఏ కార్డులు అన్నీ ఇయ్యరు, ఇవాళ రాష్ట్రంలో ఎంతమందికి ఇస్తారు మీరు? హార్డ్లీ మీరు ఇచ్చేదో 50-55% మీరు ఇస్తారు, అది మీరు 3 రూపాయలకు ఇస్తారు, ఆ 3 రూపాయలు కూడా 2 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. 40-45% అదనంగా ఉండే కార్డులను అచ్చంగా తెలంగాణ ప్రభుత్వమే భరించి, ప్రతి రూపాయి కూడా తెలంగాణ ప్రభుత్వమే భరించి పేదలకు 10 కేజీల బియ్యం ఉచితంగా ఇస్తున్నాం. మీ వ్యాఖ్యలు ఎట్లున్నాయంటే ఇదంతా మేమే ఆడికెళ్ళి పంపుతున్నాం అన్నట్టు. ఇలా పేదలకు 10 కేజీల బియ్యం ఉచితంగా ఇచ్చే కార్యక్రమం మీద తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం 3,610 కోట్ల రూపాయలు మేము ఖజానా నుంచి ఖర్చు పెడుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం 3,610 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుందనే విషయం మర్చిపోవద్దు. అట్లంటే మేము ముఖ్యమంత్రి గారు బొమ్మ పెట్టుకున్నామాడ? ఇంత మనము దిగజారే విధంగా మాట్లాడొద్దు. అట్లే మాట్లాడాలనుకుంటే మేము కూడా మాట్లాడచ్చు. ఏమని, ఇవాళ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తుంటారు కేసీఆర్ గారు, దేశాన్ని సాదే 5-6 రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. ఇవాళ దేశంలో చాలా రాష్ట్రాలు పేద రాష్ట్రాలు ఉంటాయి, కొన్ని రాష్ట్రాలు దేశానికి సంపదనిస్తాయి, ఆ సంపదను ఆ పేద రాష్ట్రాలకు పంచుతుంటారు. దేశాన్ని సాదే 5-6 రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. మరి తెలంగాణ నుంచి దాదాపు 170,000 కోట్లు మేము అదనంగా ఇచ్చినాం. మరి తెలంగాణ డబ్బుతోని ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని జాతున్నాం, దేశంలోని అనేక రాష్ట్రాల్లో కూడా తెలంగాణ నుంచి పోయిన డబ్బు మరి ఆ రాష్ట్రాలకు మీరు ఇస్తున్నారు. మరి అక్కడ మా కేసీఆర్ గారు ఫోటో పెట్టండి, కేంద్రంలో మా కేసీఆర్ గారు ఫోటో పెట్టండి, మేము అడగరాదా? ఇప్పుడు రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటిదాకా 365,797 కోట్లు ఈ రాష్ట్రం నుంచి కేంద్రానికి పోయింది. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చింది ఎంత? 1,96,448 కోట్లు. అంటే కేంద్రానికి ఈ రాష్ట్రం నుంచి పోయింది ఎక్కువ, కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చింది తక్కువ. అంటే ఈ కేంద్రాన్ని సాధడంలో, ఈ దేశంలో ఉండే కొన్ని రాష్ట్రాలను సాధడంలో తెలంగాణ ప్రభుత్వ వాటా ఉన్నది, తెలంగాణ ప్రజల కష్టం ఉన్నది, తెలంగాణ ప్రజల సంపద ఉన్నది. మరి తెలంగాణ ప్రతినిధి అయిన కేసీఆర్ గారి ఫోటో, మా ముఖ్యమంత్రి గారి ఫోటో మరి మీరు పెట్టండి. మీరు మాట్లాడితే మాకు మాట్లాడరాదా? అయినా మీరు మాట్లాడేటువంటివన్నీ కూడా అసత్యాలు, అర్ధసత్యాలు. మేము మాట్లాడేటి నగ్న సత్యాలు, నిజాలు మేము మాట్లాడుతున్నాం. కానీ మీరు గోబల్స్ ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు, ఇదేదో మొత్తం మీరు ఇస్తున్నట్టు. ఇవాళ ఈ 10 కేజీల బియ్యం మీద తెలంగాణ ప్రభుత్వం పెట్టే ఖర్చు 3,610 కోట్ల రూపాయలు. ఆ విషయాన్ని నిర్మలా సీతారామన్ గారు మర్చిపోవద్దు. ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి మంత్రులు అన్ని అబద్ధాలు మాట్లాడతారు. ఈ బీజేపీకి ఏదో వెనకటో సామెత ఉండే, అబద్ధాలు మాట్లాడకపోతే తలబగిలి చనిపోతారనే ఓ సామెత గప్పట్ల విందుం. అది నిజంగా వీళ్ళకి బాగా వర్తిస్తుందేమో అనిపిస్తుంది. నోరు విప్పితే అబద్ధాలే. ఈ మధ్య అమిత్ షా గారు వచ్చి ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుతో 1 ఎకరం కూడా నీళ్లు బారలేదు అంటాడు. మీకు తెలియదు ఇలా మీరంతా మెదక్ జిల్లా జర్నలిస్టులు, మెదక్ జిల్లాలో ఎంత పంట పండుతుంది, ఎన్ని ఎకరాలకు నీళ్ళు వచ్చినాయి? కాళేశ్వరం లేని మెదక్ జిల్లాను ఊహించుకోగలుగుతామా? ఇలా మెదక్లో 5.5 లక్షల మెట్రిక్ టన్ల పంట, సిరిపేటలో 5.5 లక్షల మెట్రిక్ టన్ల పంట. కాళేశ్వరం జలాలతో ఈ ప్రాంతం సస్యశ్యామలం అయిపోయింది, అది ప్రజలందరికీ తెలుసు. కానీ అమిత్ షా గారు మాట్లాడుతూ 1 ఎకరా బారలేదని ఒక పచ్చి అబద్ధం మాట్లాడతారు.
ఆ ప్రభుత్వానికి చెందిన మరో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు ఏమంటారంటే, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇస్ ద గ్రోత్ ఇంజన్ ఆఫ్ తెలంగాణ. త్రాగునీరు సాగునీరు అందించి కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణలో అద్భుత ప్రగతిని సాధించింది, ఇది మేమే అనుమతులు ఇచ్చినామని ఇంకో కేంద్ర మంత్రి గడ్కరీ గారు మాట్లాడతారు. ఒక్క ఎకరా బారు లేదని అమిత్ షా గారు మాట్లాడతారు. ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడతారా? ఏమనుకోవాలి? ఇలా నీళ్లు బారిన కోదాడ, తుంగతుర్తి, సూర్యాపేట, మా మహబూబాదు, డోర్నకల్లు, భూపాలపల్లి, పరకాల, నర్సంపేట ఈ ప్రాంత రైతులకు కాళేశ్వరం నీళ్ళు వచ్చి బ్రహ్మాండంగా రెండు పంటలు పండించారు. ఆ రైతులు మీరు మాట్లాడే మాటలు విని మిమ్మల్ని ఏమనుకోవాలి? ఒక్క ఎకరా బారు లేదని నువ్వు మాట్లాడితే మెదక్ జిల్లా, సిద్దిపేట జిల్లా రైతులు మిమ్మల్ని ఏమనుకోవాలి? ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడతారా? ఒక జాతీయ స్థాయిలో ఒక బాధ్యతాయుతమైన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఈ రకమైన పచ్చి అబద్ధాలు మాట్లాడతారని అనుకోరా ప్రజలు? ప్రజాస్వామ్యాన్ని మీరు పరిహాసం చేస్తలేరు? అబద్ధాలు చెప్పి నిజాలను దాచే ప్రయత్నం చేస్తలేరు? ఇది మీకు తగునా అని నేను అడుగుతా ఉన్నా. మొన్న నడ్డా గారు వచ్చింది, బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు. ఆయన గారు వరంగల్కి వచ్చి అంటాడు, జైలు ఊలగొట్టిండ్రు, హెల్త్ సిటీ ఏమైపోయింది, ఏడగడుతురు హెల్త్ సిటీ అన్నాడు. 5 నిమిషాలు నేను ఫోటోలు కూడా విడుదల చేసిన. జైలు కట్టిండ్రు, హెల్త్ సిటీ ఏదన్నాడు. ఆ టెండర్ అయి 3 నెలలే కాలే, 3 నెలల లోపల 15% 200 కోట్ల రూపాయల పనులు చేసినాం. జరుగుతున్న పనుల ఫోటోలు పెడితే మళ్ళీ ఇవ్వాలి, ఒక్కరు కిక్కు మంటే ఒట్టు, మళ్ళా మాట్లాడితే ఒట్టు, దానికి ఇవ్వాలి సమాధానం లేదు. అదే 4 ఏళ్ల కింద మీరు ఎయిమ్స్ కాలేజీ తెలంగాణకి ఇస్తే తట్టెడు మట్టి దవ్వలే మేము మీరు, కానీ మేము 3 నెలల లోపల 15% పనులు, హెల్త్ సిటీ పనులు వరంగల్ అద్భుతంగా జరుగుతున్నాయి. స్వయంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా 3 సార్లు నేను సైటుకు పోయి పనిని పర్యవేక్షించిన. వారు నడ్డా గారు మాట్లాడతారు, హెల్త్ సిటీకి అతిగతి లేదు, హెల్త్ సిటీ పనే నడతలేదు అని ఆయన మాట్లాడతారు. అంటే పచ్చి అబద్ధాలు ఇంత దారుణంగా, దివాలా కోరు దిక్కుమాలిన రాజకీయాలు, దిగజారుడు రాజకీయాలు, పట్టబగలు పచ్చి అబద్ధాలు మాట్లాడేటువంటి పార్టీ బీజేపీ పార్టీ. నిన్న నిర్మలా సీతారామన్ గారు మాట్లాడారు. వారేం మాట్లాడతారు? నిన్న మాట్లాడుతూ ప్రజలకు వాస్తవాలు అర్థమవుతావని ఆయుష్మాన్ భారత్లో చేరలేదు. ఇది నవ్వాలనా ఏడవాలనా నాకైతే అర్థమవుతలేదు. అమ్మా మంత్రి గారు, నేను మీకు సవాల్ చేస్తున్నా, ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్లో చేరకపోతే నేను ఇప్పుడే రాజీనామా చేస్తా, చేరితే మీరు చేస్తారా అని నేను అడుగుతున్నా. ప్లీజ్ అపాలజ్, క్షమాపణ చెప్పండి మీరు. ఎందుకంటే ఇది పార్లమెంట్లో క్వశ్చన్, ఇది 4 ఫిబ్రవరి 2022. ఎవరు వేసింది ఈ క్వశ్చను? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వేశారు. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సమాధానం చెప్పింది ఏమని? వెదర్ ఆయుష్మాన్ భారత్లో తెలంగాణ రాష్ట్రం చేరిందా లేదా అని ప్రశ్న అడిగితే, ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ఈజ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ సిన్స్ 18th May 2021 అని కేంద్ర ఆరోగ్య మంత్రి పార్లమెంట్లో 4 ఫిబ్రవరి 2022 నాడు ఈ రాష్ట్రం చేరింది, ఈ రాష్ట్రంలో అమలవుతుంది అని మన రాష్ట్రం నుంచి ఒక ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అడిగితే కేంద్రం సమాధానం చెప్పింది. ఇది ఎక్కడ చెప్పిండ్రు? గల్లీలను కాదు, ఈ గప్పాలు కొట్టింది కాదు, అత్యున్నతమైనటువంటి భారత లోకసభలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చెప్పిన మాట. అదే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు నిన్న కామారెడ్డికి వచ్చి ఏం చెప్తుండే? ఆయుష్మాన్ భారత్లో తెలంగాణలో చేరలేదు. ఎందుకు చేరలేదంటే ప్రజలకు వాస్తవాదర్థమైతే ఏం చేరలేదు అని ఒక అబద్ధం, పచ్చి అబద్ధం ఆడేసింది వారు. ఒక కేంద్ర మంత్రి పార్లమెంట్లోనేమో తెలంగాణ చేరింది అంటారు, ఇంకొక కేంద్ర మంత్రి గల్లీలో వచ్చి చేరలేదు అంటారు. మరి ఏ కేంద్ర మంత్రిది కరెక్టు? ఆయుష్మాన్ భారత్లో ఇంకొక ఎంత దురదృష్టకరం అంటే, షీఈస్ ద ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ అవర్ కంట్రీ, ప్రతి పైస వారికి తెలిసే జరుగుతుంది కదా. ఆయుష్మాన్ భారత్లో 2021-22లో తెలంగాణకు 150 కోట్లు విడుదల చేసిండ్రు. మొత్తం మనం పెట్టిన ఖర్చేమో 1010 కోట్లు, వాళ్ళు ఇచ్చేది అంతే, ఇంతనే 10 పైసలు ఇస్తారు ప్రచారం రూపాయి. ఈ ఆయుష్మాన్ భారత్లో చేరితే అంతకంటే మంచి పథకం మన తెలంగాణలో ఉంది. ఆయుష్మాన్ భారత్ కంటే కూడా
మంచి పథకం తెలంగాణలో ఉంది. ఎందుకంటే ఇలా ఆయుష్మాన్ భారత్లో కేవలం 26 లక్షల కుటుంబాలకు మాత్రమే లబ్ధి చేకూరుతుంది, కానీ మన ఆరోగ్యశ్రీ కింద 90 లక్షల కుటుంబాలకు తెలంగాణ రాష్ట్రంలో మద్దతు చేకూరుతుంది. మీ ఆయుష్మాన్ భారత్ ఓన్లీ ఆ ఎఫ్ఎస్ఏ కార్డులకే వస్తుంది, మిగతా వాళ్ళకి ఇయర్ వీలు బీపీఎల్ ఫ్యామిలీలకే ఇస్తామంటారు, కానీ మనం అందరికీ ఇస్తాం. మీరు ఇచ్చేది 26 లక్షలు అయితే మేము 90 లక్షల మందికి ఆయుష్మాన్ భారత్ సేవలు అందిస్తాం. మీరు ఇచ్చింది 150 కోట్లు అయితే తెలంగాణ ప్రభుత్వం ఖర్చు పెట్టింది 858 కోట్ల 99 లక్షలు పోయిన ఆర్థిక సంవత్సరంలో. అంటే రాష్ట్రం పెట్టిందేమో 858 కోట్ల 99 లక్షలు, మీరు ఇచ్చిందేమో 150 కోట్లు. మరి ఆయుష్మాన్ భారత్లో తెలంగాణ చెరకనే పోతే 150 కోట్లు ఎందుకు ఇచ్చిండు? ఆర్థిక మంత్రి గారు సమాధానం చెప్పాలి. చేరలేదని పచ్చి అబద్ధం మీరు పట్టపగలు మాట్లాడుతుంది. మరి 150 కోట్ల రూపాయలు ఆయుష్మాన్ భారత్ కింద ఎందుకు తెలంగాణకు విడుదల చేసిండో సమాధానం చెప్తారా? చెప్తారా? అంటే ఇది అబద్ధం. అందుకే నేను అంటున్నా, ఒకవేళ మేము ఆయుష్మాన్ భారత్లో చేరకపోతే ఐఎమ్ రెడీ టు టెండర్ మై రిజిగ్నేషన్, ఆర్ యూ రెడీ? ఆర్ బేషరతుగా మీరు క్షమాపణ చెప్పండి, తప్పు మాట్లాడినందుకు, ప్రజలను తప్పుదోవ పట్టించినందుకు కేంద్ర మంత్రి గారు బేషరతుగా క్షమాపణ చెప్పి మీ గౌరవాన్ని నిలుపుకోండి అని చెప్పి నేను వారిని కోరుతా ఉన్నాను.